హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కావ్యస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. అందరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. అలాగే చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. ఈ రోజు మన ఛానల్లో వచ్చేసి చాపల బిర్యానీ అయితే చేయబోతున్నానండి. ఫస్ట్ టైం చేస్తున్నాను నేనైతే. నాకు కూడా రాదు, ఎలా వస్తుందో తెలీదు, కానీ ఫస్ట్ టైం అయితే చేయబోతున్నాను. ఎప్పుడు ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై అవన్నీ చేశాను, కానీ బిర్యానీ అయితే చేయలేదు. ఈసారి చేద్దామని చెప్పేసి అయితే అనుకున్నాను. ఇంకా చెయ్యాలి, ఎలా వస్తుందో తెలీదు. ముందుగా అయితే మనం చేపల్ని మనం ఫ్రై ఎలా చేసుకుంటామో అలా కలుపుకోవాలి. ఇంకెందుకు లేట్ చూపిస్తాను, పదండి. ఇంకా నేను ఇక్కడైతే ఫిష్ చేపలు అయితే తీసుకున్నానండి. ఇవి అర్ధ కేజీ పైననే ఉంటాయన్నమాట. అర్ధ కేజీ ఉంటాయో మరి, మా ఆయన తెచ్చాడు. అర్ధ కేజీ అయితే తీసుకున్నాను. మీరు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు. ఇప్పుడైతే చేపలని అయితే నేను క్లీన్ చేసి పెట్టేసుకున్నాను బాగా. ఇప్పుడైతే ఇందులోకే తారం వేయాల్సిన, కారం, ధనియాల పొడి, పసుపు, నేనైతే జీలకర్ర అయితే వేయించి దంచి పెట్టేసుకున్నాను ఇక్కడ. ఇంకా ఆయిల్, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మకాయ. ఇప్పుడు ఇవన్నీ వేసి మనం ఫిష్ ఫ్రై ఎలా చేసుకుంటామో అలా చేసుకోవడానికి ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకొని ఒక 2 గంటలు, గంట సేపు, లేదా మనకు కుదరకపోతే ఒక 1/2 అవర్ అయినా సరిపోతుంది. ఇంకా ఇప్పుడైతే ముందుగా మనకు టేస్ట్కి, మన కారాన్ని బట్టి, కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ. ఇది కారం ఏమంత లేదండి. కారం వేసుకొని అలాగే కొంచెం పసుపు, పసుపు అలాగే కొంచెం జీలకర్ర పొడి. కొంచెం ధనియాల పొడి. అలాగే కొంచెం గరం మసాలా. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఉప్పు కొద్దిగా. అలాగే నిమ్మకాయ సగం. ఎక్కువ ఉంటే ఒకటి వేసుకోవచ్చు. మొత్తం మనకి చేపలకి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. అలాగే కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకుందాం. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక గంట పాటు మనం ఫ్రిడ్జ్లో కానీ లేదంటే ఇలాగే బయట కానీ పెట్టుకోవచ్చు. గంట తర్వాత అయితే ఫ్రై చేసుకోవాలి చేపలను తీసుకొని. ఒక గంట సేపు అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇప్పుడైతే 1/2 అవర్ తర్వాత అయితే నా ఫ్రిడ్జ్లో నుంచి బయటకు అయితే తీసానండి. చూసారు కదా, 1/2 అవర్ తర్వాత అయితే, 1/2 అవర్, గంట, మన టైంని బట్టి మనకి ఎలా కావాలనుకుంటే అలా తొందరగా కావాలనుకుంటే. ఇప్పుడైతే గ్యాస్ ఆన్ చేసేస్తున్నాను. గ్యాస్ ఆన్ చేసి కడాయి అయితే ఇది ఫ్రై చేసుకోవాలి మనము. కడాయి అయితే పెట్టేశాను. ఎలా వస్తుందో తెలీదు, ఫస్ట్ టైం చేస్తున్నాను. బాగుంటే పర్లేదు, లేకుంటే అందరితో తిట్లు అయితే తినాలి. ఇప్పుడైతే కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నాను మన ఫ్రైకి తగ్గట్టు. ఇక్కడైతే ఆనియన్స్ అవన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడైతే కొంచెం ఆనియన్స్ అయితే వేస్తున్నాను. ముందుగానే వేయించుకుంటాను కొన్ని, ఎందుకంటే తర్వాత వేస్తే మళ్ళీ నూనె అంత బురుగలు బురుగల్లా వస్తుందని చెప్పేసి ఇప్పుడే ఫ్రై చేసి పెట్టుకుంటాను కొన్ని. అయితే ఆయిల్ వేడెక్కాక అయితే కొన్ని ఆనియన్స్ వేస్తున్నాను. ఇది ఫ్రై చేసుకోవాలి మన బిర్యానీకి ఎలా ఫ్రై చేసుకుంటామో అలా, చికెన్ బిర్యానీ కానీ. ఇది కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇంకా రైస్ అయితే ముందే నానబెట్టేసుకున్నానండి నార్మల్. ఇంకా ఇక్కడైతే రైస్ అయితే ముందే నానబెట్టేసుకున్నాను. 1/2 అవర్ అయింది నేను నానేసుకుని. అయితే నార్మల్ రైస్తోనే చేస్తూ ఉన్నాను నేనైతే. ఒక 1/4 గంట ముందు నానబెట్టుకుంటే చాలా బాగొస్తుంది.
కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా వేయించుకుందాం. ఇంకా ఇవైతే తీసేసానండి. మీరు స్కిప్ చేయకుండా మా ఛానల్ని అయితే చూడండి, వ్యూస్ ఏ రావడం లేదు ఈ మధ్య. మా ఛానల్కి అయితే ఎప్పుడు రావడం లేదండి ఈ మధ్య కాదు. మీరు స్కిప్ చేయకుండా చూస్తే మరింత ముందుకైతే వెళ్తుంది, అలాగే లైక్ చేస్తే కూడా ముందుకు వెళ్తుంది కదా అండి. స్కిప్ చేయకుండా చూడండి, వ్యూస్ వస్తేనే కదా మాకు ఇంట్రెస్ట్ వస్తుంది చేయాలని. కొత్త కొత్తవి అయితే చూపిస్తాము, అలాగే బ్లాగులు కానీ మా ఇంట్లో ఏదైనా జరిగినా కానీ అన్నీ చూపిస్తామన్నమాట. మీరు స్కిప్ చేయకుండా మటుకు చూడండి. నేను ఇప్పుడైతే కొన్ని వేయించుకున్నాను, ఎక్కువ వద్దండి. ఇంకా ఇప్పుడైతే ఫిష్ని అయితే వేద్దాము. నేను కావాలంటే పెద్దది తీసుకొని ప్యాన్ అన్నీ ఒకేసారి వేసుకోవచ్చు. నాకైతే ఒక 3 వచ్చినాయి. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి. ఈలోపు మనం రైస్ అయితే పెట్టేసుకుందాం. ఇంకా ఇక్కడైతే మంచి వాటర్ తీసేసుకొని బియ్యం అయితే వేసేసుకున్నానండి. మీరు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ చేసుకోవచ్చు. నేనైతే 2 గ్లాసులు వేసుకున్నాను మా గ్లాస్ కొలతతో అయితే. నార్మల్ రైస్, మీరు బిర్యానీ రైస్ చేసుకోవాలంటే బాస్మతి రైస్తో చేసుకోవచ్చు, మేమైతే నార్మల్ రైస్తోనే చేసుకుంటున్నాం. ఇంకా ఇంత ఇప్పుడు దీంట్లోకే చెక్క, లవంగ, దీనిలో పేరు అన్నీ బిర్యానీలకు వేసేవన్నీ వేయాలండి. నాకు కొన్ని పేరు తెలియదు సరిగా, అనాసపు అవి ఇవి అంటారు కదా. ఇంకా అవన్నీ బిర్యానీలకు మనం ఏవైతే వేస్తామో అవన్నీ వేసుకోవాలి. అలాగే బిర్యానీ ఆకు ఒక 2 అయితే వేస్తున్నాను బిర్యానీ ఆకులు. అలాగే యాలక్ గుడ్డలు, అలాగే కొంచెం ఆయిల్, అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా, కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. వేసుకొని ఇప్పుడు అన్నానికైతే పెట్టేద్దాము. ఇవన్నీ వేసేసుకొని అన్నానికైతే పెట్టేసారు. ఇప్పుడు కొంచెం షాజీరా మాయదమ్మంటే ఇంక అన్నీ కలిపి తెచ్చానండి. కొంచెం వచ్చింది షాజీరా కూడా వేసేసాను. వేసేసి అన్నం ముడుకు పట్టిన తర్వాత వచ్చు. అలాగే సాల్ట్ ఇంకా మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ ఇప్పుడే వేసేసుకోవచ్చు. ఇంకా వేసేస్తాను ఇప్పుడే ఉప్పు అయితే. మనం ఇందులోకి కరెక్ట్ సరిపోయేదంతా వేసుకోవాలి సాల్ట్ అయితే. ఇక్కడైతే మనం ఇంకా ఫిష్ కూడా మరొక సైడ్ తిప్పేసుకున్నాము. ఇంకొక సైడ్ అయితే తిప్పేసుకున్నాము. సూపర్ కదా ఫిష్ అయితే ఫ్రై అయింది ఒక సైడ్. ఇలా ఇంకో సైడ్ కూడా తిప్పేసుకోవాలి. మరి ఇంకో సైడ్ కూడా ఫ్రై చేసేసుకుందాం. ఇలాగే ఇంకా అన్ని చేపలు కూడా వేయించేసుకోవాలి మనమైతే. ఇప్పుడు ఇవైతే ఫ్రై అయ్యాయండి, తీసేస్తున్నాను. తీసి ఇంకా ప్లేట్లు అయితే పెట్టేసుకుంటాను. అలాగే మిగతా ఫిషెస్ కూడా కొంచెం ఆయిల్, కొంచెం ఆయిల్ వేసుకొని మరి మిగతావి కూడా సేమ్ వేసేసుకుందాము. అన్నీ అయిన తర్వాత అయితే చూసిన ఇక్కడ రైస్ కూడా ఉడుకు పడుతూ ఉంది. ఇంకా చూసారు కదా ఉడుకు వస్తూ ఉంది. ఇంకా నేనైతే నా స్టైల్లో ఇది అందరు చికెన్ దమ్ బిర్యానీ అంటే నేను మామూలు అంటే ఎప్పుడు చికెన్ చేసి అది అలవాటు అయిపోయింది. ఫిష్ బిర్యానీ అండి, చేపల బిర్యానీ అయితే చేస్తున్నాను. దమ్ బిర్యానీ ఏం కాదు, మామూలు బిర్యానీ లాగే చేస్తున్నాను. ఇంకా మిగతావి కూడా వేసేద్దాము.
సార్ సేమ్ మనం అవి ఎలా చేస్తున్నామో ఇలాది ఇంకా అన్నీ వేసేస్తాను. ఇదైతే మీరు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ చేసుకోవచ్చు, ఫిష్లు చేపలు ఎక్కువ తీసుకొని చేసుకో. ముడుకుతా ఉంది తక్క తక్క తక్కుతాని. ఇంకా మనం రైస్ ఎట్లా వంచుకుంటామో అట్లా వంచేస్తాను, ఎందుకంటే ఇది దమ్ పెట్టాం కదా మనమైతే. నాకు వచ్చినట్టు నేను చేస్తున్నాను, మీరు ఎవరైనా చేసిందే ఎలా చేయాలో కామెంట్ అయితే చేయండి. ఇలా పొంగ అయితే తీసేస్తాను. ఇంకా ఇప్పుడైతే సిమ్లో పెడుతున్నానండి, అన్నం ఉడికేటప్పుడు అయితే ఇంకా సిమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం. ఇలా ఇందులోకి అన్నీ వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్, బాగా వస్తే బాగుంటుంది అది చెప్తాను చూసి. ఇప్పుడైతే అన్నం అయితే అయ్యింది, ఇప్పుడైతే వంచేసుకుంటాను. చూసారు కదా ఇలా అయితే ఉడికింది. ఇప్పుడైతే ఒక గిన్నెలోకి అయితే వంచేస్తాను ఈ వాటర్ అంతా. ఈ వాటర్ కావాలంటే మనకి రైస్ కొంచెం సరిగా ఉడకలేగినప్పుడు మళ్ళీ మనం చేసుకుంటాం కదా అప్పుడైనా వేసుకోవచ్చు. ఇదే వాటర్ తీసుకొని ఇలా వాటర్ అంతా కన్నే వంపేసుకోవాలి. నా స్టైల్ చేపల బిర్యానీది ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. లాస్ట్కి స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఎలా చేస్తున్నాను అనేది. ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను కదా, అయితే కాపు వాటర్ అంతా కన్నా అయితే వంపేస్తున్నాను. మరి కొద్దిసేపు అయితే పెట్టేసి నేను అంతంగా ఇక్కడే మగ్గి చేసుకుంటున్నాను అన్నం అయితే. ఇంకా ఇప్పుడైతే మిగతాది అయితే స్టార్ట్ చేసేద్దాం. లాస్ట్ ప్రాసెస్ అయితే ఇంకా చాలా టైం పడుతుంది మనం బిర్యానీ పట్టిన, కాకపోతే ఇది ఈజీ ఉన్నట్టుంది కొంచెము. ఇక్కడైతే ఫిష్లన్నీ ఫ్రై చేసేసుకున్నాం కదా, ఇక్కడైతే రైస్ కూడా రెడీ అయిపోయింది. లాస్ట్ ఇంకా ఇదైతే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి పుదీనా కొత్తిమీర కడిగి పెట్టేసుకున్నాను, అలాగే 2 టమోటాలు 2 పచ్చిమిర్చి పెరుగు అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇవి మిక్సీ పట్టుకోవాలండి కట్ చేసుకొని టమోటాలు అయితే. ఇప్పుడైతే ఫస్ట్ ఆయిల్ వేద్దాం దీంట్లోకి. కొంచెం పెద్దది మందంది అయితే మనకి బాగుంటుంది మాడిపోకుండా, అలాగే కలుపుకోవడానికి కూడా బాగుంటుంది. ఇది ఫిష్ ఆయిలే అండి, ఇది వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఈ ఆయిల్ మొత్తం వేసేసాను, మీరు వడగట్టుకొని అయినా వేసుకోవచ్చు. ఇంకా నేను అలాగే వేసేసాను, అలాగే ఇంకా కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాం. మరి నెయ్యి కూడా వేసుకోవచ్చు మీరు, అలాగే ఇంకొంచెం ఆయిల్. అది అయితే చేపలది మటుకు ఆయిల్ కంపల్సరీ వేయండి, టేస్ట్ బాగుంటుంది. ఆనియన్స్ పొడిగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇవి కూడా కొంచెం బాగా కలర్ చేంజ్ కావాలండి. ఈలోపు మనం టమోటాలు అయితే మిక్సీ పట్టేసుకుందాం కట్ చేసుకొని. 2 టమోటాలు అయితే తీసుకున్నాను నేను రైస్ తగ్గట్టు, ఇప్పుడైతే మిక్సీ పట్టేస్తాను. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేద్దాం, వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ టమోటా పండు పేస్ట్ కూడా పట్టేసుకున్నాను చూడండి, 2 టమోటాలు అయితే మిక్స్ అయితే పట్టేసుకున్నాను. ఇంకా కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు టమోటా పండు పేస్ట్ కూడా వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. కొంచెం పెరుగు అయితే తీసుకున్నానండి, దీన్ని బాగా తిలక కొట్టుకోవాలి కలుపుకోవాలి. ఇట్లా మనం దాంట్లోకి వేసినప్పుడు పగలకుండా ఉంటుంది అన్నమాట, పగిలినట్టు కనపడకుండా.
అక్కడ టమోటో పండ్లు అదంతా దగ్గరికి ఆయిల్ తేలే వరకు మధ్యలోకి ఇదైతే కలిపేసుకుంటాను నేనైతే. ఇప్పుడు ఇందులోకే మనకి సరిపడినంత కారం, కారం ఇంకా మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి కారం అయితే. ఇందులోకే కారం, ధనియాల పొడి, ఇవైతే వేయడం మర్చిపోయినాయండి. మీరైతే ఆనియన్స్ వేసినప్పుడే వేసుకోండి, నేను మర్చిపోయాను. ఇప్పుడైతే వేసాను, వేసి కొంచెం ఇలా ఆయిల్లో కొంచెం మగ్గిస్తాను. ఇక్కడైతే ఆయిల్ అంతా సైడ్ దొబ్బేసినాను, మర్చిపోయినాను. అది మగ్గిన తర్వాత అయితే మొత్తం కలిపేసుకున్నాము. ఇంకా ఈలోపు ఇక్కడైతే ధనియాల పొడి వేసుకున్నాను, కొంచెం బిర్యానీ మసాలా వేసుకుందాం. కొంచెం బిర్యానీ మసాలా, అలాగే కొంచెం జీలకర్ర పొడి, ఇప్పుడు మనం ఉప్పు కొంచెం వేసుకొని అన్ని కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా పెరుగులోకి అన్ని వేసి ఇదంతా వేసేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్నాక మొత్తం కలిపేసుకుందాం మళ్ళీ. ఇది కూడా కొంచెం మనకి పచ్చి వాసన పోయే వరకు మగ్గించుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేస్తాను చిన్న కట్ చేసి. కొత్తిమీర పుదీనా కొంచెం వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇప్పుడైతే మగ్గిపోయిందండి, చూసారు కదా ఆయిల్ కూడా తేలింది. ఇప్పుడైతే కొంచెం మనం ఇది పక్కకు తీసి పెట్టుకుందాం. ఇలా కొంచెం పక్కకు అయితే తీసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు కొంచెం తీసి పెట్టుకున్నాక ఇప్పుడు మనం ఇక్కడే ఫిష్ కానీ వేసుకోవచ్చు అండి, ముళ్ళు లేనివైతే వేసుకోవచ్చు. ఇప్పుడు మా ముళ్ళు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వేయడం లేదు, ఇంకా లాస్ట్లో వేస్తాను. ఇలా అన్నం అయితే ఇలా లేయర్గా వేసుకోవాలి. కింద తీసుకుంటలే ఓకే. ఇంకా ఇలా లేయర్గా సేమ్ మన బిర్యానీకి వేసుకుంటాం కదా అట్లనే ఇలా లేయర్గా వేసుకొని ఇప్పుడు కొంచెం మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా చిన్న చిన్న కట్ చేసుకొని కొంచెం కొత్తిమీర. ఇప్పుడు కొంచెం కలర్ నీళ్ళు, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఏమంటే బాగా కనపడుతుందని వేస్తున్నాను నేనైతే. మరి ఇప్పుడు కొంచెం ఇది మనం తీసి పెట్టుకున్నాం కదా ఇది వేసుకోవాలి. ఇలా రైస్ వేసుకుందాం, ఇలా పోరులు పోరులుగా వేసుకోవాలి. సేమ్ ఇంకా మళ్ళీ ఆనియన్స్, కొత్తిమీర పుదీనా. మీకు తక్కువ కావాలంటే కొత్తిమీర పుదీనా తక్కువ వేసుకోవచ్చు. ఎలా వస్తుందో ఫినిషింగ్ అయితే ఇంకా తెలీదు. కలర్స్ లాస్ట్ మళ్ళీ మసాలా. ఇప్పుడైతే చేపలు అయితే పెడుతున్నానండి.
ఎందుకంటే ఫస్ట్లోనే పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఇవి ముళ్ళులు ఎక్కువ ఉన్నాయన్నమాట. చూసారు కదా, తీస్తుంటేనే ముళ్ళులు ఎట్లున్నాయి చూడండి, అందుకోసం అనేసి ఇంకా వేయలేదు. ఫస్ట్ మీరు కావాలంటే ఫస్టే వేసేసుకోవచ్చు. ఈ రైస్ వేసి మనం కప్పి ఇట్లా చేపల్ని పూసివేయాలి. సేమ్ ఇక్కడ కూడా కొంచెం కలర్ నీళ్ళు. లాస్ట్లో కొంచెం కొత్తిమీర, పుదీనా. మరి అలాగే ఆనియన్స్ కొంచెం ఉన్నాయి, ఇంకా ఎక్కువ వేస్తే కూడా బాగుంటుంది ఆనియన్స్. అలాగే కొంచెం పైన నెయ్యి వేస్తారు, అలాగే కొంచెం నెయ్యి, ఇది గట్టిగా నెయ్యి. ఇంకొక 2 మినిట్స్ అయితే గ్యాస్ మీద పెడుతున్నా అండి, సిమ్లో పెట్టి ఒక 2 మినిట్స్ అలా మగ్గిస్తాను. మూత అయితే ఇంక ఇదేం దమ్ పెట్టడం లేదు, ఇలా ప్లేట్ అయితే ముచ్చి పెట్టేసాను. ఒక 2 మినిట్స్ తర్వాత ఆఫ్ చేస్తాను, రెడీ అయిపోతుంది. ఇంకా ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను. ఇప్పుడైతే 2 నిమిషాల తర్వాత అయితే ఆఫ్ చేసి తీసుకొచ్చానండి. ఇప్పుడు చూద్దాం ఎలా వచ్చిందో. ఇప్పుడైతే ఫిష్ అయితే తీసి పెడతానండి ఫస్ట్ అయితే, ఎందుకంటే మళ్ళీ మాకు కలుపుకొని అలవాటు అయిపోయింది బిర్యానీ ఇట్లనే పెట్టుకొని తింటే ఇష్టం ఉండదు, మొత్తం కలుపుకోవాలా, ఎందుకంటే మసాలాలు అక్కడే ఉంటాయి అంటారు మా వాళ్ళు అయితే. ఇప్పుడైతే తీసి పెట్టేస్తాను, చెప్పాను కదా ముళ్ళులు ఎక్కువ ఉన్నాయని. ఇలా అన్ని తీసి పెట్టి ఇప్పుడైతే మొత్తం కలిపేస్తున్నాను, చెప్పాను కదా మాకు కలుపుకొని ఇలా తినడమే అలవాటు. ఇలా మొత్తం కలిసేలాగా కలిపేస్తాము. వీళ్ళు ఎంత అయితే కలిపేసుకున్నాను టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలా. మీరు అలాగే పెట్టుకొని తినేయచ్చు, ఇందాక ఫస్ట్లో ఉన్నట్టు. మేము మాకైతే ఇలా అలవాటు కాబట్టి ఇలా చేసేస్తున్నాము, చూసారు కదా. ఇలా ఇప్పుడైతే ప్లేట్లో పెట్టుకొని తినేసి టేస్ట్ చూసి చెప్తాను మీకైతే. ఇప్పుడైతే టేస్ట్ టైం, ముళ్ళు చూసుకొని తినాలా. నిజంగా సూపర్ వచ్చింది టేస్ట్ మటుకు, చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఎట్లుంటుందో అనుకున్నాను, ఫస్ట్ టైం చేసినా సూపర్ వచ్చింది. అసలు నేను అనుకోలేదు ఇంత టేస్ట్ ఉంటుందని, బిర్యానీ కంటే సూపర్ ఉంది టేస్ట్ అయితే మటుకు. నిజంగా అంటే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ మటుకు. ఇంకా తినుకుంటే అయితే మాట్లాడాలనిపించడం లేదు నాకైతే, నిజంగా సూపర్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చేపల బిర్యానీ అయితే నిజంగా అంటే బాగుంది, సింపుల్ గా చాలా త్వరగా కూడా అయిపోతుంది. మన ఇంట్లో అన్నీ ఉంటే మటుకు ఒకసారి ట్రై చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చేసిన చేపల బిర్యానీ ఫిష్ బిర్యానీ ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి, చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. మన నార్మల్ రైస్ తోనే చేసేసుకున్నాం, మన ఇంట్లో బాస్మతి రైస్ లేకపోయినా నార్మల్ రైస్ అయినా చాలా బాగుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో, మా ఆయన ఇంకా చూసి మెచ్చుకుంటాడు గ్యారంటీ కదా, దాంట్లో ఏం లేదు. నాకు నచ్చిందంటే ఆయనకు నచ్చినట్లే, అంత బాగుందన్నమాట. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.